ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రా మలవార్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ అగ్రి పాలసీ 2022 సంబంధించి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఈరోజు వెబ్ ఆప్షన్స్కి అయితే ఆప్షన్ ఎనేబుల్ చేశారు. ఈరోజు ఆ వెబ్ ఆప్షన్స్ని వాళ్ళు ఎలా ఓపెన్ చేయాలి, మనం ఎలా లాగిన్ అవ్వాలి, అందులో ఖాళీ చేసే ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది apinfos.com వెబ్సైట్, మన యూట్యూబ్ ఛానల్ సంబంధించింది. దీంట్లో ఇది ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ మనకి ఏపీ అగ్రికల్చర్ వెబ్ ఆప్షన్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అలాగే కింద అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి లింక్ ఉంటుంది. దీని మీద ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, లింక్స్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్లిక్ క్లియర్ టు ఆచార్య రంగా యూనివర్సిటీ సంబంధించి అగ్రికల్చర్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కనుక మనం ఇచ్చుకోవాలనుకుంటే కనుక దీని మీద క్లిక్ చేసి మీరు ఆప్షన్స్ ఇచ్చుకోండి. తర్వాత హార్టికల్చర్ సంబంధించింది అయితే కనుక నెక్స్ట్ ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఆ తర్వాత వెటర్నరీకి సంబంధించింది అయితే కనుక థర్డ్ ఆప్షన్, అలాగే లాస్ట్ ఫిషరీస్కి సంబంధించింది అయితే కనుక ఫోర్త్ లింక్. సో మీరు దేనికైతే ఓకే మొత్తం అన్నిటికీ ఇచ్చుకోవాలనుకుంటే కనుక అన్నిటికీ కూడా ఇచ్చుకోవచ్చు, లేదు కనుక మీరు దేనికైతే ఇవ్వాలనుకున్నారో ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే మీ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు నేను అగ్రికల్చర్కి ఎలా ఆప్షన్స్ ఇవ్వాలనేది ఒకసారి చూద్దాం. దీని మీద క్లిక్ చేయండి. మనకి క్లిక్ చేయగానే విండో ఇలా వస్తుంది. ఫస్ట్ మీ ఆల్ టికెట్ నెంబరు, అగ్రి పాలసీ ఆల్ టికెట్ నెంబరు టైప్ చేసి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఆల్రెడీ మీరు అప్లికేషన్లో ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా చేయగానే మీ డీటెయిల్స్ వస్తాయి. ఒకసారి మీ పేరు, హాల్ టికెట్ నెంబర్ అయితే చెక్ చేసుకోండి. అవి కరెక్ట్గా ఉంటే కనుక కింద ఒకసారి చూడండి. ఇక్కడ ఇక్కడ మనకి అగ్రికల్చర్ మొత్తం మనకి ఆచార్య రంగా యూనివర్సిటీలో మనకి నాలుగు రకాల కోర్సులు ఉన్నాయి. ఒకటి డిప్లొమా 2 ఇయర్స్ అగ్రికల్చర్ కోర్సు, అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ కోర్సు, అలాగే సీ టెక్నాలజీ 2 ఇయర్స్ కోర్సు, ఆర్గానిక్ ఫార్మింగ్ 2 ఇయర్స్ కోర్సు. మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు, అలాగే మీరు ఇక్కడ కాలేజెస్ చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ యూనివర్సిటీ పేరు ఉంటుంది. ఇలా యూనివర్సిటీ పేరు ఉన్నది గవర్నమెంట్ కాలేజ్, యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజెస్, అలాగే కింద యూనివర్సిటీ కింద ప్రైవేట్ అని ఉన్నాయి ప్రైవేట్ కాలేజ్. దాని ప్రకారం మీరు కాలేజ్ ఆప్షన్స్ చూసుకుని మీరు ఫస్ట్ ఏ కాలేజీ కావాలనుకుంటే, సపోజ్ నేను ఇక్కడ మార్టేరు, దీని మీద ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలనుకున్నాను. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రయారిటీ ప్రిఫరెన్స్ నెంబర్ 1 అని ఆటోమేటిక్ ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇక్కడికి వస్తుంది. తర్వాత దీని తర్వాత ఇది సెకండ్ ప్రయారిటీ, దాని తర్వాత ఇది నేను థర్డ్ ప్రయారిటీ, తర్వాత ఫోర్త్ 1, 5th 1, ఇది 7th 1. సో నేను కావాల్సిన గవర్నమెంట్ కాలేజెస్ 7 కాలేజెస్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాము. దీని తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయో చూసుకోండి. ఒకసారి మీరు ఫస్ట్ ఇచ్చేది ఏదైనా సరే గవర్నమెంట్ కాలేజెస్ ఇవ్వండి, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ ఆప్షన్ ఇచ్చుకోండి. ఇప్పుడు అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది 3 ఇయర్స్ కోర్సు. ఇది ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ దీనికి వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ ఇది ఇస్తున్నాను, 8th ఆప్షన్ కింద వస్తుంది ఇది. ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కింద ఉన్నది గవర్నమెంట్ 2 2 ఉన్నాయి, ఆ 2 కూడా నెక్స్ట్ ఆప్షన్ కింద ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా మనకి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అన్నీ కూడా, అగ్రికల్చర్ ఇంజనీరింగే కానీ అగ్రికల్చరే కానీ. మీకు ఈ ప్రైవేట్ కాలేజెస్లో కూడా మీకు ఏ టాప్ ప్రయారిటీ కావాలనుకుంటారో అవి చూసుకుని ఫస్ట్ ఇచ్చుకోవాలి. ఇలా మీకు కావాల్సిన కాలేజెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుని అవసరమైతే కనుక మీరు కంపల్సరీ కనుక అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఏదైనా చేయాలనుకుంటే కనుక మీరు టాప్ టోటల్గా ఉన్న కాలేజెస్ అన్ని ప్రయారిటీ ప్రకారం మొత్తం అన్నీ కూడా యాడ్ చేసుకోండి. లేదు కొన్ని కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కింద సేవ్ అని ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. దీని తర్వాత ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంది, మీరు ఫ్రీజ్ చేసేస్తే కనుక ఇంకా మీరు చేసిన ఆప్షన్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోతే తర్వాత ఈ ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నోట్ వచ్చింది చూడండి, వన్స్ ఫ్రీజ్ నో ప్రొవిజన్ టు చూస్ అదర్ కాలేజెస్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్. ఒకసారి కనుక మీరు కాలేజెస్ లిస్ట్ని ఫ్రీజ్ చేస్తే కనుక మీరు మోడిఫై చేయడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకుని ఫ్రీజ్ చేసుకోండి. ఫ్రీజ్ చేసేస్తున్నాను, ఓకే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రీజ్ సక్సెస్ఫుల్లీ. మనకి ఆల్రెడీ ఫ్రీజ్ చేశాక మనం పెట్టిన ప్రయారిటీ లిస్ట్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. దీన్ని మనం ప్రింట్ తీసుకుని ప్రింట్ తీసుకోవచ్చు, ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు, లేదా మన పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు అగ్రికల్చర్ ఎలా సబ్మిట్ చేశారు, అలాగే హార్టికల్చర్ కానీ ఫిషరీస్ కానీ వెటర్నరీ కూడా సేమ్ ప్రొసీజరు. మీరు కావాల్సిన వాళ్ళు మిగతాయి కూడా అలాగే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.